త్వరలోనే స్థానిక ఎన్నికలు, స్థానిక ఎన్నికల టైం అయిపోయింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల సర్పంచులు లేరు, ఇటు ఎంపీటీసీలు కూడా లేరు. దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురుతా ఉన్నారు. స్పెషల్ అధికారుల యొక్క పాలనలో గ్రామాలు, స్థానిక సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఉద్యోగ ఇక త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయించాలనే బారాస కుట్రలు, యువతకు రెచ్చగొట్టే రాజకీయంగా లబ్ధి పొందాలని పన్నాగం, నిరుద్యోగులకు బదులు కేటీఆర్ హరీశ్రావు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ప్రధానిని కలిసేందుకు వారు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణ. ఒక స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలేనని అన్నారు. హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి నాడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు 3000 ఓట్లు వస్తే బారాసా నాయకులు రేవంత్ రెడ్డి పని అయిపోయిందని చెప్పారని మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారే వచ్చింది, ఆ రోజు చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు స్థానిక ఎన్నికలపైన అందరూ దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నారు. రాష్ట్రంలో పోటీ పరీక్షలు వాయిదా వేయించాలి, కోచింగ్ సెంటర్ల మాఫియా కృత్రిమ ఉద్యమాన్ని నిర్వహిస్తుంది, 2-3 నెలల పాటు పరీక్షలను వాయిదా వేస్తే 100 కోట్లకు పైగా సంపాదించవచ్చనే ఆలోచనతో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు విద్యార్థులతో ఆందోళన చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. కోచింగ్ సెంటర్లు వాయిదా వేయించడం వల్ల కోచింగ్ సెంటర్లు లబ్ధి పొందడానికే ఈ కుట్ర జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి పూర్తి కావాలి, నెలకోసారి నేనే సమీక్షిస్తా, ఉమ్మడి మహబూబ్ నగర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అనేకమైనటువంటి కుట్రలకు బీఆర్ఎస్ కుట్ర పంతా ఉంది ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్తాము. స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు అతి త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు.